Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు. అసలు విషయం ఇదే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కబ్జా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్లు వేసిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు టీడీపీతో పాటు ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసును కబ్జా చేసిన స్థలంలో కట్టారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని టీడీపీ జగన్ సర్కార్కు నోటీసులు పంపింది. ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్ నిర్మాణంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఈ కేటాయింపులు జరపాలని పిటిషనర్ ఆర్కే ఆరోపించారు. ఆత్మకూరు పరిధిలోని 3.65 ఎకరాల వాగుభూమిని కబ్జా చేసి ఆఫీస్ నిర్మాణం చేశారని సుప్రీం దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కొట్టివేసిందని, అందుకే దానిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించినట్లు ఆర్కే తెలిపారు. ఆర్కే తరఫున ఈ కేసులో సామాజిక కార్యకర్త న్యాయవాది ప్రశాంత్ భూషణ్తో పాటు మరో న్యాయవాది రమేష్ వాదనలు వినిపించారు.